हेलो एव्रीवन अंदर की नमस्कार ईरोजी वीडियो लो इल्लेप्पुडू सुभ्रंगा उंडडानिकी आडवाळ्ळकी खच्चितंगा उंडाल्सिन अलवाट्लेंटी ई अलवाट्लतो इंटिनी एंतवरकू नीट्गा मेंटेन चेयोच्चु अनेदी ई वीडियोलो चूद्दाम। लेचिन वेंटने बेड मीद उंडे बेडशीट्स अन्नी तीसेसी फोल्ड चेसी वाटि प्लेस्लो पेट्टुकोवाली। पिल्लोस अन्नी नीट्गा अरेंज चेसुकोवाली। మీ రోజుని ఈ అలవాటుతో కనుక స్టార్ట్ చేస్తే దీనికోసం తర్వాత సపరేట్గా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు। మీరు ఎప్పుడు బెడ్రూమ్లోకి వచ్చినా సరే మీ బెడ్ అంతా నీట్గా కనిపిస్తూ ఉంటుంది। అలాగే కిచెన్లో కౌంటర్ టాప్ మీద ఏ పని చేసినా సరే వెంటనే క్లియర్ చేసుకోవాలి। అది చపాతీ చేసినా కూరగాయలు కట్ చేసినా వంటకి సంబంధించిన వస్తువులు ఏది తీసినా సరే కౌంటర్ టాప్ మీద అలాగే ఎక్కువసేపు వదిలేకుండా వెంటనే వాటి ప్లేస్లో పెట్టేసుకోవాలి। ఈ అలవాట్లు గనక మీకుంటే వంట చేస్తున్నప్పుడు వంట అయిపోయాక వంటగదిలోకి ఎప్పుడు వస్తున్నా సరే కౌంటర్ టాప్ మీద ఎలాంటి వస్తువులు లేకుండా నీట్గా ఉంటుంది। కిచెన్ లో ఏ వస్తువులు ఎలా ఉంచినా సరే కౌంటర్ టాప్ ఒకటి నీట్గా మెయింటైన్ చేస్తే కిచెన్ ఎప్పుడు అందంగా కనిపిస్తుంది। నేను చపాతీ చేసిన ప్రతిసారి కౌంటర్ టాప్ మీద పిండి పడకుండా ఇలాంటి ఒక షీట్ వేసుకుంటాను। న్యూస్ పేపర్ అనుకోండి తీసి పడేయాలి। ఇలాంటి షీట్ అయితే తుడిచి పెట్టుకుంటే మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు। అలాగే కిచెన్ సింక్ లో ఉండే గిన్నెల్ని ఎక్కువ అయ్యేంత వరకు వదిలేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి। గిన్నెలు కడిగిన ప్రతిసారి కిచెన్ సింక్ క్లీన్ చేసుకోవాలి। నేను ఇక్కడ కిచెన్ సింక్ క్లీన్ చేయడం కోసం సిఫ్ క్లీనర్ యూస్ చేస్తున్నాను। కిచెన్ నీట్ గా ఉండడం ఎంత ఇంపార్టెంటో హైజీన్ గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్। మనం వాడిన గిన్నెల్ని ఎక్కువ సేపు సింక్ లో అలానే ఉంచుతాం కాబట్టి జెర్మ్స్ అండ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటాయి। గిన్నెలు కడిగిన ప్రతిసారి కిచెన్ సింక్ ని నీట్ గా ఇలా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి। నేనైతే గిన్నెలు కడిగిన ప్రతిసారి నార్మల్ బ్రష్ తో ఒకసారి క్లీన్ చేసుకుని రోజుకొకసారి ఇలాంటి క్లీనర్స్ ఏవైనా యూస్ చేసి కిచెన్ సింక్ ని క్లీన్ చేసుకుంటాను। గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ చేసిన సర్వే ప్రకారం కిచెన్ సింక్ లో 17,000 బ్యాక్టీరియా పర్ స్క్వేర్ ఇంచ్ ఉంటుందని తెలిసింది। ఇంత బ్యాక్టీరియా ఉండే కిచెన్ సింక్ లో మళ్ళీ గిన్నెలు వేసే ముందు ఇది ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి। అందుకే కిచెన్ సింక్ వాడిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి। గిన్నెలు కడిగిన వెంటనే సింక్ క్లీన్ చేసుకోవడం, లేచిన వెంటనే బెడ్ సెట్ చేసుకోవడం, బట్టలు ఆరిన వెంటనే లోపలి తీసుకొచ్చి మడత పెట్టి వాటి ప్లేస్లో పెట్టుకోవడం, ఈ పనులన్నిటికీ మీకు 10 నిమిషాల కంటే తక్కువ టైం పడుతుంది అంటే మీ సమాధానం అవును అయితే కనుక ఈ పనులన్నిటినీ ఎప్పటికప్పుడే ఫినిష్ చేసేసుకోవాలి। మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఆరిన బట్టలు లోపలికి తీసుకొచ్చిన వెంటనే మడత పెడితే ఆ పని అక్కడితో అయిపోతుంది, లేదు తర్వాత చేద్దాంలే అని ఎక్కడైనా పెడితే అవి అలానే ఉంటాయి, అది చేయాలన్న ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు। ఏ పనైనా మనం ఆలస్యం చేసే కొద్దీ ఆ పని మనకి పెద్దదానిలా కనిపిస్తుంది, చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది। బయట నుంచి వచ్చిన వెంటనే ఎంట్రెన్స్ దగ్గర మీ ఫూట్ వేర్ ని ఇలా వదిలేకుండా షూ ర్యాక్ ఏదైనా ఉంటే దానిలో పెట్టేసుకోవాలి। మీకు షూ ర్యాక్ లేదు అంటే బయట నుంచి వచ్చేటప్పుడే మీ ఫూట్ వేర్ ని ఒక పక్కకి వదిలేయాలి। ఈ అలవాటుని మీరొక్కరే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలవాటు చేసుకోవాలి। వాళ్ళని కూడా బయట నుంచి వచ్చిన వెంటనే చెప్పుల్ని ఒక ఆర్డర్లో ఉంచమని చెప్పాలి, లేదంటే షూ ర్యాక్లో పెట్టమని చెప్పాలి। ఇలా చేయడం వలన మీ ఇంటికి ఎవరు ఎప్పుడు వచ్చినా సరే లేదా బయట నుంచి చూసే వాళ్ళకు కూడా మీ ఇంటి ఎంట్రన్స్ నీట్గా కనిపిస్తుంది। అలాగే ఇంటి గుమ్మం దగ్గర ఎప్పుడూ ఒక డోర్ మ్యాట్ ఉంచుకోవాలి। ఇంట్లోకి ఎవరు వస్తున్నా సరే నీట్గా కాళ్ళు దులుపుకుని లోపలికి రమ్మని చెప్పాలి। కనిపించకుండానే చాలా దుమ్ము మన కాళ్ళతో బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది। ఈ అలవాటు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఉండడం వల్ల ఇంటి ఫ్లోర్ మీద ఉండే దుమ్ము తగ్గించవచ్చు। మీరు రోజుకొకసారి ఇంటి ఫ్లోర్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది। అలాగే ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కానీ టీపాయ్ మీద కానీ టేబుల్స్ మీద కానీ ఎప్పుడు ఏది పడినా సరే వెంటనే అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి। అలాగే ఇంట్లో ఫ్లోర్ మీద ఏదైనా పడినా సరే కొద్దిగా వాటర్ చల్లి వెంటనే క్లీన్ చేసుకోవాలి। ఇలా ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, మనం లేట్ చేసే కొద్దీ ఆ మరకలన్నీ గట్టిగా అయిపోతాయి, క్లీన్ చేయడం కష్టంగా అనిపిస్తుంది। ఎప్పటి పనులు అప్పుడే అవ్వాలి అంటే మీకు ఇష్టం లేని పని బాగా ఇష్టమైన పని రెండు ఒకేసారి చేయండి। అంటే మీకు సీరియల్ చూడడం లేదా సినిమా చూడడం ఇంట్రెస్ట్ అనుకోండి, కూరగాయలు కట్ చేయడం అస్సలు ఇష్టం లేదనుకోండి, ఈ రెండు పనులు ఒకేసారి చేయండి।
మీకు ఇష్టమైన సీరియల్ కానీ సినిమా కానీ చూస్తున్నప్పుడే ఇంటికి కావాల్సిన పనులు కూడా చూస్తూ చేసుకోవడం వలన మీకు ఇష్టమైన సీరియల్ చూస్తున్నట్టు ఉంటుంది. అసలు ఇంట్రెస్ట్ లేని పని కూడా కంప్లీట్ అవుతుంది. మీల్ ప్రిపరేషన్ మీరు రోజు చేసే వంటకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలా అని కూరగాయలను మరీ కట్ చేసి పెట్టుకుంటే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కాబట్టి వాటిని తీసి వాడుకోవడానికి ఈజీగా ఉండేలా ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మీకు వంట చేయడం చాలా సులువుగా ఉంటుంది. నేను ఇంతకుముందు ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ స్టోర్ చేసుకునేటప్పుడు అడుగుని ఇలా ఒక పేపర్ నాప్కిన్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని. మాయిశ్చర్ ఫామ్ అవడం వల్ల అడుగున వేసుకునే పేపర్ నాప్కిన్ 2 రోజులకి ఇలా తడిచిపోతుంది. నేను ఈ మధ్య ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం కోసం ఆడి యూనిరాప్స్ బ్రౌన్ పేపర్ ఫాయిల్ వాడుతున్నాను. ఇది అన్బ్లీచ్డ్ ఇంకా క్లోరిన్ ఫ్రీ. నార్మల్గా పేపర్ వైట్ కలర్లోకి రావడం కోసం బ్లీచింగ్ క్లోరిన్ ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం వాడకుండా చేశారు కాబట్టి ఆడి యూనిరాప్స్ బ్రౌన్ పేపర్ ఫాయిల్ ఫుడ్ని కానీ ఫుడ్ రిలేటెడ్ స్టఫ్ని కానీ స్టోర్ చేసుకోవడం కోసం మంచి ఆప్షన్. నార్మల్ పేపర్ నాప్కిన్తో కంపేర్ చేస్తే వెజిటేబుల్స్ని కానీ లీఫీ వెజిటేబుల్స్ని కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు ఇలా అడుగున ఆడి యూనిరాప్స్ వాడడం వలన ఎక్కువ మాయిశ్చర్ని హోల్డ్ చేసుకుని ఉంచి కూరగాయల్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడలేదు కాబట్టి ఫుడ్కి సంబంధించిన ఏ వస్తువులైనా మనం ఎలాంటి డౌట్ లేకుండా స్టోర్ చేసుకోవచ్చు. త్వరగా తడిచిపోకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి వాడిన పేపర్ ఫాయిల్నే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. రోజుకొకసారి ఇంట్లో ఏం శుభ్రం చేయాలి, వారానికి ఒకసారి ఇంట్లో ఏ ఏ ప్రదేశాలు శుభ్రం చేయాలి, నెలకొకసారి ఇంట్లో ఏది డీప్ క్లీన్ చేయాలి అనేది ఎప్పుడూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు గనక ఇలా డైలీ వీక్లీ మంత్లీ క్లీనింగ్ రొటీన్స్ ఫాలో అవుతూ ఉంటే మీరు ఇల్లు శుభ్రం చేయడం కోసం సంక్రాంతి దసరా దీపావళి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది. ఈ క్లీనింగ్ రొటీన్స్ అన్నీ ఏదైనా ఒక బుక్లో నోట్ చేసుకోండి లేదా ఇలా సపరేట్ షీట్స్లో నోట్ చేసుకుని మీకు రోజూ కనిపించేలాగా పెట్టుకోవచ్చు. మీరు ఇలాంటి రొటీన్స్ ఏవి ఫాలో అవ్వకుండా సడన్గా ఇంటిని శుభ్రం చేయాలి అనుకున్నారనుకోండి, ఇల్లంతా ఒకే రోజు కాకుండా రోజుకొక రూమ్ లేదా ఇంట్లో ఒక ప్లేస్ అనుకుని ఎక్కువ టైం తీసుకుని ఒకే రూమ్ శుభ్రం చేసుకోవాలి. ఏ ప్లేస్ అయినా ఏ వస్తువు అయినా పైపైన శుభ్రం చేస్తే అది శుభ్రం చేసినట్టు కాదు, ఆ వస్తువు శుభ్రంగా ఉన్నట్టు కాదు. ఎక్కువ టైం ఇచ్చి ఒకసారి శుభ్రం చేసి ఆర్గనైజ్ చేసుకున్న ప్లేస్ ఎక్కువ రోజులు నీట్గా ఉంటుంది. అలా నీట్గా ఉండేలా మనమే మెయింటైన్ చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసే విధానం ఎప్పుడూ పైనుంచి కిందకి ఎడమ నుంచి కుడికి ఉండాలి. అంటే పైనుంచి క్లీన్ చేసినప్పుడు పైనుంచి దుమ్ము కిందకి పడుతుంది కాబట్టి ఫస్ట్ పైన క్లీన్ చేసుకుని తర్వాత కింద క్లీన్ చేసుకోవాలి. ఎడమ నుంచి కుడికి ఎందుకన్నానంటే ఒక ఆర్డర్లో వస్తాం కాబట్టి ఎడమ నుంచి కుడికి వచ్చేటప్పుడు ఏ ప్లేసు ఏ వస్తువు మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇంట్లో వాడని పనికిరాని వస్తువులు ఏదున్నా సరే ఎప్పటికప్పుడే తీసేయాలి. మన ఇంట్లో వాడతామో లేదో అనే కన్ఫ్యూజన్లో ఉంచే వస్తువులు కొన్ని ఉంటాయి, దానికోసం ఒక సొల్యూషన్ చెప్తాను. ఒక బాస్కెట్ లేదా ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకోండి. వాడతామో లేదో అనే కన్ఫ్యూజన్లో ఉన్న వస్తువులన్నింటినీ ఆ బాస్కెట్లో వేసేసుకోండి. ఈ వస్తువులన్నీ వేసిన బాక్స్ని ఇంట్లో ఒక పక్కన పెట్టుకోండి. 30 డేస్ దీన్ని ఇలానే ఉంచండి.
ఈ 30 రోజుల్లో ఈ వస్తువుల్లో మీకు ఏది అవసరమైనా సరే వచ్చి తీసి వాడుకోవచ్చు. ఈ 30 రోజుల్లో వీటిలో ఉన్న వస్తువులు ఏది మీకు అవసరం రాలేదు అంటే వాటితో మీకు నిజంగానే అవసరం లేనట్టు. మిగిలిన వస్తువులన్నింటినీ ఎవరికైనా డొనేట్ చేసేయచ్చు. రోజు ఇంటిని శుభ్రం చేసే పనుల్లో ఏ పనైనా మీకు అస్సలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనుకోండి, సపోజ్ ఇంటిని డస్టింగ్ చేయడం కానీ విండోస్ క్లీన్ చేయడం కానీ రోజు చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకోండి, ప్రతి ఫోన్లో స్టాప్ వాచ్ అనేది ఒకటి ఉంటుంది, టైమర్ ఆన్ చేసుకుని ఫోన్ను ఒక పక్కన పెట్టి మీరు చేయాలనుకున్న పని అంతా ఆ రోజుకి చేసేయండి. నేను వారానికి ఒక్కసారి క్లీన్ చేసినా సరే మా విండోస్లో రోజు డస్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది రోజు క్లీన్ చేయడం అలవాటు చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ రోజు ఇవి క్లీన్ చేస్తూ కూర్చుంటే మిగతా పనుల సంగతి ఏంటి అనిపిస్తుంది. అందుకే నేను కూడా ఫోన్లో టైమర్ ఆన్ చేసుకుని విండోస్ క్లీన్ చేయడం కోసం ఎంత టైం అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. విండోస్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత టైమర్ చూసిన వెంటనే నేను షాక్ అయ్యాను, నాకు విండోస్ క్లీన్ చేయడం కోసం 10 నిమిషాల టైం మాత్రమే పట్టింది. ఇప్పుడు అనిపిస్తుంది 10 నిమిషాలే కదా రోజుకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని. ఇంత టైం స్పెండ్ చేయాలా అనుకున్న ఏ పనైనా ఇలా టైమర్ పెట్టి చెక్ చేసుకుంటే ఆ పని మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది, చాలా సింపుల్గా అనిపిస్తుంది. అలాగే క్లీన్ చేయడానికి అవసరమైన వస్తువులన్నింటినీ ఒకే చోట పెట్టుకోండి. క్లీనింగ్ స్టార్ట్ చేశాక ఇవి ఒక్కో ప్లేస్లో ఉంటే వాటి కోసం వెతకడానికే చాలా టైం వేస్ట్ అవుతుంది, క్లీన్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. అలా కాకుండా ఇవన్నీ ఒకటే బాస్కెట్లో పెట్టుకుంటే ఒక్కో రూమ్ ఈ బాస్కెట్ని తీసుకెళ్తూ క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఏ పని చేసినా సరే మీ ఇంట్లో వాళ్ళు బాగుంది బాగా చేస్తున్నావు లేదా బయట వాళ్ళు వచ్చినప్పుడు మీ ఇంటిని బాగా పెట్టుకుంటున్నావు అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసిన పని మీరు మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడే మీకు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మీ ఇల్లు మీకు నచ్చినట్టుంది కాబట్టి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా కష్టం, ఎంత నీట్గా మెయింటైన్ చేయాలనుకున్నా సరే ఉండట్లేదు అని అనుకోవద్దు. ఈరోజు ఆ పని అవ్వలేదు కానీ రేపు అవుతుంది అనుకోండి, అప్పుడే హౌస్ వైఫ్గా మీరు చేసే పనిని మీరు ఎంజాయ్ చేయగలరు. మీ ఇంటిని మీరు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఈ అలవాట్లు మీకు హెల్ప్ అవుతాయి, ఈ వీడియో మిమ్మల్ని మోటివేట్ చేస్తుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.